అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే, ఈరోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. ఈ రోజున ఇందాక చిన్నవాడైనా సరే చాలా పెద్ద మనసుతో అన్నాడు, అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, అలాగే మన మహేష్ బాబు సినిమాలు, అన్ని సినిమాలు ఆడుతాయి. ఈ సినిమాలు అన్నీ ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాడితో పాటు మా ఇద్దరు ఈ సినిమా హనుమాన్ కూడా ఆడుతుంది, ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను, జరుగుతుంది. అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను, దిల్ రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తా కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో నిన్న చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు, దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని, ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని. కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు. అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే. అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నారు, మీకు ఇది అవసరమా? అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా? తాట తీస్తా, చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను. మళ్ళీ ఎవడో రాశాడు దిల్ రాజు గారు ఏదో తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడని. ఎవడు చెప్పాడురా నీకు నేను రిలీజ్ చేస్తున్నానని? ఎవడు చెప్పాడు? నీ దగ్గర ప్రూఫ్ ఉందా నేను చేస్తున్నానని ఉందా? ఆ తమిళ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను, తెలుగులో రిలీజ్ వద్దు అని. మీకు తెలియని న్యూస్లు రాచుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు? ఇందాక నేను అన్నానుగా తాట తీస్తాను, ఈజీగా తీసుకోవద్దు. నా పైన ఏదైనా రాస్తే, తప్పుడు రాతలు రాస్తే, మీకు తెలియకుండా కాంట్రవర్షియల్ చేస్తే ఈరోజు నుంచి నేను ఊరుకోను.